తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. పాఠశాల ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు దిగారు. అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చిన వైనం, పాఠశాలలో జరుగుతున్న పిల్లల పర్యవేక్షణలో లోపం ఉంది అని పదే పదే తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ ని హెచ్చరించినా ప్రిన్సిపాల్ తీరు ఏమాత్రం మారడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ పైన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో యంత్రి న్యూస్ ప్రతినిధి ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ మా పై అధికారుల్ని అడిగి చెబుతాను అని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ మాట్లాడారు. పాఠశాల మొత్తం వెతికామని, ఎక్కడా కనిపించలేదని విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులకు 10:50 ఫిర్యాదు చేశామని, విద్యార్థిని మరొక అబ్బాయితో ప్రేమ వ్యవహారంలో ఉందని తెలిపారు. కట్ చేస్తే 2 గంటల వ్యవధిలో విద్యార్థిని పాఠశాల ఆవరణంలోని ఒక గదిలో నిద్రిస్తూ ఉండటాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కు తెలియజేశారు. విద్యార్థిని కనిపించకుండా పోవడం, తనపై అబండాలు వేయడం ఎవరి నిర్లక్ష్యం? ఇప్పుడు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఆమె మాటలు మీరే వినండి. నా పేరు గురుప్రసన్న, సులూరుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గా గత 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈరోజు స్కూలు మామూలుగా 8కి స్టార్ట్ చేసే క్లాసులన్నీ సజావుగా సాగుతున్నాయి. బ్రేక్ టైంలో పిల్లలందరూ బయటకు వెళ్ళారు. వెళ్ళి 11:50కి ఎంట్రీకి అందరూ తిరిగి వచ్చారు. 10th క్లాస్ సి సెక్షన్ హౌస్ పేరెంట్ నా దగ్గరకు వచ్చి అటెండెన్స్ తీసుకోగా నల్లమాకల పవిత్ర అనే అమ్మాయి కనిపించట్లేదు అని నాకు తెలియజేశారు. వెంటనే మా సిబ్బంది అందరం కూడా పాఠశాల పరిసరాలంతా కూడా వెతికించడం జరిగింది. వెంటనే మాకు కనిపించలేదని తెలుస్తానే వెంటనే మా హయ్యర్ అథారిటీ అయినటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మేడం గారికి తెలియజేశాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని మా సొసైటీ కూడా మేము పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ నమూనాను డిసో మేడం గారికి సొసైటీ ఆఫీస్కి కూడా పంపించడం జరిగింది. ఎస్ఐ గారు స్కూల్ క్యాంపస్కి వచ్చి అంతా కూడా ఎంక్వైరీ చేశారు, ఏ వైపు నుంచి వెళ్ళి ఉండొచ్చు అని. సార్ యొక్క ఎంక్వైరీలో సార్ ఏం తెలియజేస్తున్నారంటే, ఆ అమ్మాయికి గత 3 ఇయర్స్ నుంచి అరవపాలెం అమ్మాయిది, అరవపాలెం తెలిసిన ఒక అబ్బాయి పేరు విక్రమ్ అని చెప్పారు. ఆ అబ్బాయితో లవ్ అఫైర్ ఉంది, ఆ అబ్బాయితో వెళ్ళి ఉండొచ్చు అని నిర్ధారణకు వస్తున్నాము. ఒక ఏఎస్ఐ గారిని అరవపాలెం కూడా మేము పంపించాము, కనుక్కుంటాము. త్వరలో ఆ అమ్మాయిని మనం ఐడెంటిఫై చేసి మీకు అందజేస్తామని ఎస్ఐ గారు కూడా హామీ ఇచ్చారు. అదే విషయాన్ని మా యాజమాన్యం కూడా మేము తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సులూరుపేట ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నా పేరు గురుప్రసన్న. ఈరోజు ఇంటర్వెల్ తర్వాత 11 గంటలప్పుడు 10th సి సెక్షన్కి చెందిన నల్లమాకల పవిత్ర అనే అమ్మాయి క్లాస్లో లేదని వాళ్ళ హౌస్ పేరెంట్ మాకు తెలియజేశారు. వెంటనే మా సిబ్బందితో మా స్కూల్ క్యాంపస్ పరిసరాలన్నీ కూడా మేము వెతికించడం జరిగింది. ఆ అమ్మాయి మాకు ఎక్కడ కనిపించలేదు. వెంటనే మేము మా హయ్యర్ అథారిటీకి తెలియజేయటం జరిగింది. వెంటనే ఎస్ఐ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఎస్ఐ గారు క్యాంపస్కి వచ్చి కూడా అంతా వెతికారు. ఆ అమ్మాయి హిస్టరీ ఏంటి అనేది అమ్మాయి బుక్స్ కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళ నేటివ్ ప్లేస్ అయినటువంటి అరవపాలెంకి ఏఎస్ఐ గారిని కూడా పంపించాము. మేము ఆ అమ్మాయిని వెతికి సేఫ్గా మీకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇంత లోపల పత్రికామిత్రులు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా విషయం తెలియజేయటం అయింది. 2 గంటల సమయంలో ఆ సార్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంత లోపల మా పిల్లలు అమ్మాయి హాస్టల్లోనే కనబడకుండా షెల్ఫ్లో పడుకో ఉండిందని కనిపించిందని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి సేఫ్గా దొరకటం మాకంతా కూడా చాలా ఆనందదాయకం. సురక్షితంగా అమ్మాయి మాకు చేరినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాం. ఈ విషయాన్ని పత్రికాముఖంగా మీకు కూడా తెలియజేస్తున్నాం. అమ్మాయి సేఫ్గా మాకు దొరికిందని ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అందరికి కూడా మేము తెలియజేయటం అనేది జరిగింది. నమస్కారం అండి. ఇటీవల కాలంలో గురుకుల పాఠశాలలో ఏదో ఒక సంఘటన వెలుగు చూస్తూనే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గురుకులంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.